దివ్యవాణి ప్రేక్షకులందరికీ యేసుప్రభు నామములో శుభములు పలుకుచున్నాను. ఈనాటి క్రీస్తుతో కల్వరి యాత్ర అనేటువంటి 40 రోజుల తపస్సుకాల ధ్యానంశములటువంటి కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి అంశం? ఏంటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రార్థన చేయుచున్నాడు. చాలాసార్లు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఆలోచించేది ఏంటంటే, మనమే ప్రార్థన చేస్తున్నాము, మనమే ప్రార్థన చేయాలి అని చెప్పి మన అనుదిన జీవితంలో ప్రార్థనలు మనం చేస్తున్నాం. చాలా మంచిదే, కానీ క్రీస్తు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన మనందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మత్తయి శుభవార్త 26:36 ఈ విధంగా చదువుతూ ఉన్నాము. అప్పుడు యేసు శిష్యులతో గెత్సెమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చు వరకు మీరిచ్చటనే కూర్చుండు. ఎంత చక్కటి వాక్యం! యేసు ప్రభు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి మోకాళ్ళు ఉని ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు తన ప్రియమైనటువంటి 3 శిష్యులను, పేతురు, యోహాను, యాకోబులను తన వద్దకు పిలిచి ఆయన ఈ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న టైంలో ఆ యొక్క శిష్యులతో చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆయన చెప్పారు, మీరు నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి. యేసు ప్రభు తన శిష్యులతో ప్రార్థన చేయమని చెప్పలేదు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు ఇక్కడ కూర్చోనండి అంటున్నారు. దీనిలో కొన్ని లోతైనటువంటి సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మనము ప్రార్థన చేయడం లేదు, క్రీస్తే మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క ప్రార్థనలలో ఏకీభవిస్తున్నాం, ఆయన ప్రార్థనలలో సహకరిస్తూ ఉన్నాం తప్ప మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయలేదు. యేసు ప్రభువే ఆయన ప్రార్థన, అనుదినము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థనలలో శిష్యులమైన మనందరం కూడా ఏకీభవిస్తున్నాం. ఇది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనందరం అనుకున్నది ఏంటంటే, మనమే ప్రార్థన చేస్తున్నాము, మనమే ప్రార్థనలో ఏకీభవిస్తున్నాము, మనమే మనంతటికి మనగే ప్రార్థనలో మనం ఉంటున్నామని చెప్పి అనుకుంటున్నాం. కానీ క్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ధ్యానంశంలో క్రీస్తుతో ఈ కల్వరి యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కూడా క్రీస్తుతో పాటు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి మనము కూడా క్రీస్తుతో పాటు మనము కూడా సహవాసం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనలో మనము ఏకీభవించాలి. ఇదే ప్రభు మనందరి నుంచి కోరుకునేది. ప్రియులారా,
నిజంగా మనందరికీ మాతృకై ఉన్నారు యేసు ప్రభు. ఈ తపస్కాలంలో మూడు స్తంభాల గురించి మనం విని ఉన్న విభూది బుధవారం నాడు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ మూడు మనందరూ తెలుసు. ఈ ప్రార్థన గురించి కొన్ని లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఈ 40 రోజుల తపస్కాల రోజులు మనం ధ్యానం చేసుకోవడం చాలా మంచిది ప్రియులారా. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శుభవార్త ఏంటంటే, యేసే మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన అనుదినము కూడా తండ్రి దేవునితో సంభాషిస్తూ ఉన్నారు. అనుదినము కూడా తండ్రి దేవునితో సహవాసము కలిగి జీవిస్తున్నటువంటి ప్రభువుని మనము చూస్తూ ఉన్నారు. ఎంత చక్కటి మాటలు ప్రియులారా, నేను ప్రార్థన చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చాలాసార్లు మన జీవితంలో మనమే ఏదో మనకు తృప్తి ఏంటంటే, సంతృప్తి ఏంటంటే, మనమే చాలాసార్లు కూడా మనందరికి మనం అనుకుంటామంటే, నేను ఎక్కువగా నేనే ప్రార్థన చేయాలి మనం అని చెప్పేసి ప్రభువు ఎదటిలా మనం కష్టపడి మనమే ప్రార్థన చేస్తున్నటువంటి అనుభూతులకు వెళ్తున్నాం. ప్రభు ఏమంటున్నారు, ఇక్కడ ఉండండి, మీరు కూర్చోనండి, నేను మీకు ప్రార్థన మీతో నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క 6వ రోజు ఈ ధ్యానాంశంలో ప్రభు మనందరితో చెప్తున్నారు. ఏ విధంగా అయితే క్రీస్తు అలనాడు తన శిష్యులతో చెప్పారు, నేను అల్లంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి వరకు మీరు ఇక్కడనే ఉండి ప్రార్థన చేయండి, ఇచ్చటనే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి క్రీస్తు చక్కగా మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం కనుక క్రీస్తు ప్రభుని యొక్క జీవితాన్ని కనుక మనం పూర్తిగా మనం ధ్యానం చేస్తున్నట్లయితే, తన జీవితంలో ప్రతి ముఖ్యమైనటువంటి సంఘటనల ముందు, ముఖ్యమైనటువంటి విషయాల ముందు తాను ప్రార్థన చేసిన తర్వాతనే ఆ యొక్క ముఖ్యమైనటువంటి పనులను ప్రభు నిర్వర్తించారు. ప్రియులారా, ఎప్పుడూ కూడా ఆయన ప్రార్థన చేసిన తరువాతనే ఆయన ముఖ్యమైనటువంటి విషయాలను ఆయన చేసేవారు. ఉదాహరణకి ఆయన జీవితంలో ప్రార్థనత వహించినటువంటి జ్ఞానస్నానం, లూకా శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చేస్తున్నాం. ఆయన జ్ఞానస్నానానికి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన తండ్రి దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి దేవుడు సాక్ష్యమిస్తున్నారు, ఇదిగో నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇదిగో నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందపడుతున్నాను, ఈయన గూర్చి నేను మహా ఆనందపడుతున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ప్రియులారా, జ్ఞానస్నానానికి ముందు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కూడా నిజంగా ఈ అలవాటు మనకుందా? ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, ముఖ్యమైనటువంటి పనుల ముందు మనము దేవునితో గోజాడి ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత మనము ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామా, లేకుంటే నిర్ణయాన్ని మనం చేస్తున్నామా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఈరోజు మరి క్రీస్తు ప్రభు మనందరికీ కూడా చక్కగా ఆయన మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఏమనంటే, ప్రతి విషయానికి ముందు ఆయన మనలను అడుగుతూ ఉన్నారు, ఏమని, ప్రార్థనలో ఏకీభవించాలని చెప్పేసి. ప్రియులారా, అదేవిధంగా మనం చూస్తున్నాం ఏంటంటే, యేసు ప్రభు దివ్య రూపధారణ ముందు ఆ సమయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన తన ప్రియమైనటువంటి శిష్యులను తీసుకుని కొండ మీదకు వెళ్ళి రూపాంతరం చెందుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన ముఖము రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను శిష్యులతో మరలా దివ్య రూపధారణ కూడా ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం, క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో. అలాంటి సమయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా,
ఆయన మరి ఈ లోకములో ఉన్నటువంటి ప్రధానార్చకులు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను చంపాలి, ఆయనను హతమార్చాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రభు ఏం చేస్తున్నారంటే, ఇదిగో కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాతనే మరి ఆయన ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన తన శిష్యులతో ఎడల మరి దివ్య రూప ధారణ చెంది ఆయన తన ప్రత్యేకమైనటువంటి గొప్ప వెలుగును ఆ యొక్క మహిమను వారి ఎదుట ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రియులారా, నీ జీవితంలో మన జీవితంలో ఈ పనిచేస్తున్నామా? మనం కూడా నిరాశ లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు కానీ అవి ఎదురైనప్పుడు మనం కూడా క్రీస్తులాగా మరి ప్రార్థన అనుభూతులకు మనం వెళుతున్నామా? తండ్రి దేవునితో సహవాసము కలిగి మనము జీవిస్తున్నామా అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియులారా చూడండి, ప్రభు మనకి ఈ తపస్కాలు నేర్పిస్తున్న సందేశం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, ఎటువంటి పని ప్రారంభించినా సరే, ప్రార్థన చేసిన తర్వాతనే ఏ పనైనా మనం ప్రారంభిస్తే అది గొప్ప విజయాన్ని మనకి చేకూరుస్తూ ఉంది. ప్రియులారా, కాబట్టి ప్రభు నేర్పిస్తున్నటువంటి ఈ జీవిత సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం. క్రీస్తుతో కల్వరి యాత్ర అనేటువంటి కార్యక్రమం పునఃస్వాగతం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ధ్యానాంశంలో మనందరం కూడా క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక పాఠం, మనము క్రీస్తు నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం కానీ మనం తీసుకునేటప్పుడు వెంటనే మనకు తెలిసినటువంటి స్నేహితులను, మనకు తెలిసినటువంటి బంధువులను సలహాలు అడగడం మంచిదే, వివిధ పెద్దవాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిదే, వారిని వీరిని అడిగి మనందరం కూడా కొంత పరిష్కారం తెలుసుకోవడం మంచిదే. వీటితో పాటు ప్రధానంగా మనం కన్సల్ట్ చేయవలసినది, మనము ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రధానంగా మనము సంప్రదించవలసినది యేసయ్యతోనే. ఏ విధంగా క్రీస్తు ప్రభు తాను తన జీవితంలో ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలలో క్రీస్తు తన తండ్రితో సహవాసం కలిగి ఆయన ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళారో మనం కూడా నేర్చుకోవాలి. చాలాసార్లు అందరి సలహాలు తీసుకుంటాం, అందరి వద్దరికి వెళతాము, ఒక్కొక్కరు ఒక లక్క చెప్తూ ఉంటారు. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, కొంతమంది మనం మంచి మేలుకోరు చెప్తారు, కొంతమంది మనకి విరుద్ధంగా చెప్తుంటారు. కానీ మనలను సరైనటువంటి మార్గంలో, సక్రమమైనటువంటి మార్గంలో నిజమైనటువంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయగలిగిన వాడు మన నజరేయుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు కూడా తాను 12 మంది శిష్యులను ఎన్నుకునేటప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన రాత్రంతా కూడా తండ్రి దేవునితో గడిపి వేకువ జామున కొండ దిగి వచ్చి ఆయన తన శిష్యులను 12 మంది శిష్యులను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మార్కు శుభవార్తలో కూడా క్రీస్తు ప్రభు చక్కగా ఏ విధంగా 12 మంది శిష్యులను ఎన్నుకున్నారో మనం చూస్తున్నాం. నిజమే, 12 మంది శిష్యులను ఎన్నుకోవడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, అంత సులువేం కాదు. దానికి ముందు ప్రిపరేషన్, సిద్ధపాటుగా ఆయన ఒకరోజు రాత్రి అంతా కూడా తండ్రి దేవునితో సహవాసం చేసి ప్రార్థనలు గడిపి నా తర్వాతి రోజున ఆ 12 మంది శిష్యులను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రిలరా, ఇలా చూసుకుంటా వెళితే కనుక ఎన్నెన్ని విషయాల్లో, చాలా విషయాలు మనం ప్రభువును నేర్చుకోవచ్చు. ఆయన శ్రమలకు ముందు, అదేవిధంగా
ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే ఆయన టెంప్టేషన్స్ శోధనలు జ్ఞానస్నానము స్వీకరించిన తరువాత ఆయన బహిరంగ పరిచర్యక ముందు 40 రోజులు ఆయన ఎడారిలో ప్రార్థనలోను ఉపవాసంలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన బహిరంగమైనటువంటి సువార్త పరిచర్య ప్రారంభించక ముందు జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రభువు 40 రోజులు ప్రార్థనలోను ఉపవాసములను గడిపిన తర్వాతనే బహిరంగ సువార్త పరిచర్య ప్రారంభిస్తున్నారు. ఎంత సిద్ధపాటు ప్రియులారా, ఎంత సిద్ధపాటు ప్రియులారా. ఎందుకంటే ఆయనకు తెలుసు సువార్త పరిచర్యకు ముందు ఇంత సిద్ధపాటు ఉండాలి, ఇంత ప్రార్థన అనుభవం ఉండాలి, ఇంత ఉపవాస ప్రార్థన అనుభవం ఉండాలి ఇదిగో అని చెప్పి ఆయన శోధనలు జయించిన తరువాత, ప్రార్థనలు గడిపిన తరువాత, సైతాను మీద విజయం సాధించిన తరువాతనే ఆయన బహిరంగ సువార్త పరిచర్య ప్రారంభిస్తున్నారు. మన విషయం ఏంటి, ఈ రోజుల్లో చాలా సులువైపోయింది సువార్త పరిచర్య అంటే. సువార్త పరిచర్య చాలా సులువైపోయింది, ఎటువంటి సిద్ధపాటు లేకుండా, ఎటువంటి ప్రార్థన అనుభవం లేకుండా, ఎటువంటి ఉపవాస ప్రార్థన అనుభవం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో మరి నిజమైనటువంటి ఐక్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళు దేవుని పరిచర్య ప్రారంభిస్తే కనుక దానిలో ఫలాలు మనం చూడటం లేదు. యేసుప్రభు ఈ పరిచర్యలో మనందరికీ చక్కటి అనుభవాన్ని మనకి ఇస్తున్నారు. ఏంటి అనుభవం అంటే ఎన్ని రోజులు, 40 రోజులు ప్రార్థనలోను ఉపవాసములోను ఏకాంతము గడిపిన తర్వాతనే సువార్త పరిచర్య. మన జీవితంలో మనం ఏమైనా సిద్ధపాటు కలిగి ఉంటున్నామా, ఆ సిద్ధపాటులో మనము ఉంటున్నామా, సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నామా అని చెప్పేసి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తపస్కారంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల ధ్యానంశంలో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే, మనందరం కూడా క్రీస్తు శిష్యులుగా మనం జీవించాలంటే ఈ సువార్త పరిచర్యలో మనందరికీ భాగం ఉంది, మనం కూడా పాలు పంచుకోవాలంటే ఎంతవరకు మనం ప్రార్థనలోను ఉపవాసంలో మనం గడుపుతున్నాం ప్రియులారా. ప్రభు మనందరికీ కూడా గొప్ప ఆ మాతృక మనకిస్తూ ఉన్నారు, మనందరికీ కూడా గొప్ప దీవెన అనుగ్రహాన్ని మనకిస్తున్నారు ప్రియులారా. చూడండి, ఈ సువార్త పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి ఆయన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజులు ఆయన సువార్త పరిచర్య చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాడు. 40 రోజులు కూడా ఉపవాసముతోను మరి ప్రార్థనలతో గడిపిన తర్వాతనే సువార్త పరిచర్యను ప్రారంభిస్తున్నటువంటి ప్రభువుని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ వెళితే గెత్సెమనె తోటలోను, అదేవిధంగా ఆయన సిలువ యాత్రలో సిలువ మీద కల్వరి కొండ మీద కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన తనను హింసిస్తూ తనను అవహేళన చేస్తున్నటువంటి వారిని కూడా చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము, అక్కడ కూడా ప్రార్థన. అనగా యేసుప్రభు పుట్టుక నుంచి సిలువ మరణం వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి క్రీస్తుని మనం చూస్తున్నాం. మనందరికీ మాతృకగా ఉన్నారు ప్రభు. ఆయన ప్రార్థన చేస్తూ మనలను కూడా ప్రార్థన చేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన పుట్టుక నుంచి సిలువ మరణం వరకు సిలువ మీద కూడా ఆయన ప్రార్థన చేస్తూనే మరణిస్తూ ఉన్నారు. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి తల వంచి ప్రాణమిస్తున్నటువంటి ప్రభు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్య ధ్యానంశంలో వింటున్న మనం ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా మనము మరి చాలాసార్లు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో లేదా ఈ లోక సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ విధంగా మన సిద్ధపాటు మనం వెళుతున్నాం. చాలాసార్లు మరి వివాహాలు చేసేస్తున్నారు, ఇల్లు కట్టేసుకుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నాము, లేదా రకరకాల పనులు మనం చేస్తున్నారు, ఉద్యోగాలకు వెళుతున్నాము. ఇవన్నీ దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా,
అది పక్కన పెట్టండి. అసలు వీటికి వెళ్ళే ముందు నిజంగా మనం దేవునితో కూడా సంప్రదింప చేసి, ఇది దేవునికి ఇష్టమేనా కాదా అని చెప్పి ఆత్మ ఒకసారి దేవుని కన్సల్ట్ చేసి దేవుని సంప్రదించి మనం వెళ్తున్నామా, లేకుంటే మామూలుగా మనుషులు చెప్పారు కాబట్టి, ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి ప్రార్థన లేకుండా సిద్ధపాటు లేకుండా ఏ నిర్ణయం పడతా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నామా? ఒకసారి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయం ప్రియులారా. ప్రభు జీవితంలో చక్కటి సందేశం మనకి ఇస్తున్నారు. మనందరం కూడా చాలామంది అంటుంటే అప్పుడప్పుడు ఫాదర్ మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని మనం చాలామంది అడుగుతుంటాం. క్రీస్తే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, క్రీస్తే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నిరంతరము మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అందుకనే విశ్వాస ప్రమాణంలో మనం అంటున్నాం కదా, ఆయన పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఏం చేస్తున్నారు? నిరంతరము మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎంత చక్కటి అద్భుతమైన సంతోషకరమైనటువంటి వార్త ప్రియులారా. ఆయన మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనందరి కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి క్రీస్తు మనకున్నాడు కాబట్టి ఆనందపడాలి, సంతోషపడాలి. మనం కూడా ఆ క్రీస్తుతో ఏకీభవించి ఆ క్రీస్తుతో సహవాసం కలిగి ముందుకు వెళ్ళిపోతే కనుక గొప్ప దీవెన, గొప్ప అనుగ్రహం మన ప్రభు మనకిస్తారు. ఈ యొక్క 6వ రోజు ఈ క్రీస్తుతో కల్వరి యాత్ర అనేటువంటి ఈ కార్యక్రమములో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఒకసారి నేర్చుకుందాం, యేసయ్యా నీ యొక్క ఈ ప్రార్థన పరిచర్యలో నీ ప్రార్థనతో నేను కూడా ఏకీభవించే భాగ్యం నాకు ప్రసాదించండి ప్రభువా. నేను కూడా నీలాగా నేను మారాలి ప్రభువా, నీలాగా నేను ఉండాలి ప్రభువా అని చెప్పి ప్రభువుతో ఐక్యమయ భాగ్యాన్ని దయచేయమని ప్రభువుని మనం అడిగినట్లయితే గొప్ప దీవెన ప్రభు మనకి ఇస్తారు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా సర్వేశ్వర, ఈ యొక్క 6వ రోజు మీరు మాకు గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చారు. మీరు మీ శిష్యులతో ప్రభువా, ఇదిగో నేను వెళ్ళి అల్లంత దూరం అయి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు కూడా మీరు ఎక్కడే ఉండండి అని శిష్యులతో ఆహ్వానం పలికారు. ప్రభు, ఈరోజు మేము కూడా ఈ ఆధ్యాత్మిక సత్యం తెలుసుకుని మీరు ప్రార్థన చేయండి అని చెప్పడమే కాదు ప్రార్థన చేస్తున్నటువంటి గురువుగా మాకు కనిపిస్తున్నారు ప్రభు. ఈ తపస్కాలంలో మీరే దైవ కుమారుడు ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే మేమెంత ప్రభువా. మేము కూడా ఈ లోక జీవితంలో జీవిస్తున్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు అందరినీ అడుగుతున్నాం ప్రభువా, అందరి సలహాలు తీసుకుంటున్నాం, అందరి సంప్రదింపులు తీసుకుంటున్నాం. కానీ ప్రభువా, మీ యొక్క సలహాను తీసుకోకుండా, మీతో సమయాన్ని గడపకుండా, మీతో ప్రార్థించకుండా మాకు తోచినటువంటి మాకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకుని చివరకు దుఃఖానికి ప్రభువా దారితీస్తున్నటువంటి పరిస్థితుల వైపు మేము వెళుతున్నాం. ఈ 40 రోజుల ధ్యానంశంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో ప్రభువ దీవించండి. ఆత్మీయ కన్నులను ప్రభువ మరి తెరవమని మేము కూడా నీకులాగానే ప్రభువ 40 రోజులు మీరు సిద్ధపాటు చేసుకున్నారు మీరు సువార్త పరిచర్యకు. మేము కూడా అటువంటి ఆ సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా మా అందరినీ తీర్చిదిద్దమని, పరిశుద్ధాత్మతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆమేన్.